మొన్నే చెప్పుకున్నాం చంద్రబాబు గారికి అందరూ లేఖలు రాయండి సంఘీభావంగా అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు లెటర్లు రాశారు అన్నటువంటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు పెద్ద ఎత్తున ఆయనకి బ్లాక్ రాజమండ్రి చంద్రబాబు గారు బ్లాక్ రాజమండ్రి జైలు అన్నటువంటి పేరుతో పంపించమని ఇది కాస్త రోజుకి నిన్నొక్కరోజే ఇరవై మూడు వేల కార్డులు వెళ్ళాయట వాళ్ళు మొన్న ప్రొజెక్ట్ అయితే ఏడు లక్షల ఏడున్నర లక్షల కార్డులు జైలుకి వెళ్ళాయి అని కాకపోతే ఇప్పుడు అది సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది నిన్నొక్కరోజే ఇరవై మూడు వేల కార్డులు వచ్చినాయి అన్నటువంటిది జ్యోతి ప్రొజెక్ట్ చేస్తుంది దీంతో అర్జెంటుగా పోస్టల్ శాఖ వాస్తవంలో పోస్ట్ కార్డు రాయడం అనేది చాలా అయిపోయింది ఎందుకంటే పోస్ట్ కార్డు మీద మనం రాసేదంతా కనబడిపోతూ ఉంటుంది ఇవాళ రోజున అసలు వాట్సప్లు ఇవన్నీ వచ్చాక పో పోస్ట్ కార్డు లేకపోతే ఇంగ్లాండ్ కవరు ఈ ఎవడు చూస్తున్నాడు తప్పనిసరిగా చట్టబద్ధంగా పంపించాలనుకున్నప్పుడు లేదంటే ఏ పిల్లల శుభలేఖలో ఇట్లాంటి వాటిని తప్పించి అసలు పోస్టల్ని వాడుతున్న వాళ్ళే లేరు అట్లాంటి దశలో పోస్ట్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది బాబుగారి అని దాంతో పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అన్ని పోస్టల్ కార్యాలయాలను అడిగిందంట మీకు డిమాండ్ ఎంత ఉంది ఎన్ని కావాలో చెప్పండి అన్ని తొందరగా ప్రింట్ చేసి ఇస్తామని చెప్పేసి ఆ విధంగా చంద్రబాబు గారి వల్ల తపాలా శాఖ బాగుపడుతుంది